supported me like anything in this project. Thank you. Thank you so much, Kamala Kannan garu. మా ఫెస్ట్ ఫస్ట్ బెంచర్స్ అందరూ చక్కగా చప్పట్లు కొట్టారు. బ్యాక్ బెంచర్స్ ఇంగ్లీష్ మీడియం ఎంతమంది అమ్మా? మొత్తం అర్థమైపోయింది కదా మీకు. వెనకాల కూర్చున్న వాళ్ళకి కనిపిస్తోంది వినిపిస్తోందా? ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అప్పుడప్పుడు నేను అలా అంటూ ఉంటే రెస్పాన్స్ వచ్చేస్తుంది నాకు తెలుసు, కొన్ని కిటుకులు ఇలాంటి ఫంక్షన్స్ లో. రాణా గారి ఫ్యాన్స్ కి, అనుష్క గారి ఫ్యాన్స్ కి, ఓకే ఇప్పుడు మనం కాస్ట్యూమ్స్ విషయానికి వచ్చేద్దాం. ఇలాంటి ఫిల్మ్లో కాస్ట్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. దేవసేన కట్టిన చీర కానీ, మా అవంతిక పెట్టిన బొట్టు కానీ, కట్టప్ప గారి పంచ కానీ, ఏదైనా సరే చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరూ చేసినటువంటి కాస్ట్యూమ్ స్టైలింగ్తో, అంటే మా రమా రాజమౌళి గారు అండ్ ప్రశాంతి గారు, కాలకేయ ఫ్యాషన్స్కి కూడా బాగా డిమాండ్ వచ్చింది. సో రమగారు అండ్ ప్రశాంతి గారి గురించి అనేవి ప్లీజ్. ఆడియన్స్ నిజంగానే అదృష్టవంతులు. జనరల్లీ ఎంత బతిమాలినా స్టేజ్ ఎక్కని మా రమగారు ఇవాళ స్టేజ్ ఎక్కుతున్నారు. రమగారు అండ్ ప్రశాంతి గారు, ప్రశాంతి గారు, విచ్ వాజ్ ద టఫ్ పార్ట్ అండి డిజైనింగ్? ఎవరి కాస్ట్యూమ్ చాలా టఫ్గా అనిపించింది మీకు? ఎనీ పర్టిక్యులర్ క్యారెక్టర్స్ కాస్ట్యూమ్ స్టైలింగ్? యాక్చువల్లీ వెన్ ద టైమ్ కేమ్ అంత టఫ్ ఏం అనిపించలేదండి. టైం వచ్చేసరికి ఎవ్రీథింగ్ వాజ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. ఐ థింక్ ఈవెన్ ఆ కాస్ట్యూమర్ హెడ్ లైక్ కృష్ణ వర్క్ సో హార్డ్, లైక్ మాకు ఈజీ ప్యాటర్న్ ఇలా కావాలి అలా కావాలని చెప్పటం, బట్ అది యాక్చువల్గా అలా తీర్చిదిద్ది కుట్టడానికి చాలా కష్టం. సో డే అండ్ నైట్ హీ యూస్ టు సిట్ టిల్ హీ గెట్స్ ద ఎగ్జాక్ట్ డిజైన్ అండ్ యునో ద డ్రేప్ కరెక్ట్లీ. సో బాహుబలి పార్ట్ వన్లో మేము దేవసేన గారిని ఒకటే చీరలో చూసాము, సెకండ్ పార్ట్లో ఎన్ని చీరలు వాడారు ఏమిటండి? మీరు గుర్తుపట్టలేదేమో, మూడు చీరలు ఉన్నాయి. ఓ, ఆవిడకి ఉతుక్కోవడానికి టైం ఉండింది అనమాట. ఉతుక్కుని ఉతుక్కుని చిరిగిపోయింది. ఓకే, మరి ఈసారి ఎన్ని చీరలు? ఈసారి లెక్క పెట్టనన్ని ఉంటాయి. అనుష్క గారిని ఫుల్ గ్లామర్ అవతారంలో చూడబోతున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి గారు, థ్యాంక్ యూ రమగారు. మీరు యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు కానీ కాలాతీతం అయిపోతుంది కాబట్టి మీతో మేము మాట్లాడించలేకపోతున్నాము. యూ షుడ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.